ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మన ధర్మం నడవటానికి ఆచరించవలసిన నియమాలు మరియు వీటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ స్మృతిరత్న డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు గురుగారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు, ఒక చిన్న శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గురుగారు, మన సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంది. ఇప్పుడు మీరు ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే వాస్తు నిపుణులు, జ్యోతిష్యానికి అసలు సంఖ్యాశాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటో చెప్తారా? ఇక్కడ ముఖ్యంగా జ్యోతిష్యం అనగానేమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఒకటి, టైమ్ ఆఫ్ బర్త్ ఒకటి. ఇది అంటే ఆ వారి పుట్టినటువంటి ప్లేసెస్ని బట్టి కూడా ఆ కుండలిని చక్రం ఇదంతా కూడా వేసి చెప్తూ ఉంటారు. అదే మనకు న్యూమరాలజీలో కనుక అయితే డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని కూడా విశ్లేషించడానికి మనకి అనుకూలంగా ఉంటుందమ్మా. అయితే ఈ జ్యోతిష్యంలో ఎలాగైతే జాతకాన్ని విశ్లేషణ చేస్తారో, అలాగే సంఖ్యాశాస్త్రంలో కూడా జాతక విశ్లేషణ అనేది ఎలా ఉంటుంది? జాతక విశ్లేషణ అనేది పూర్తిగా ఉంటుందమ్మా. ఇక్కడ న్యూమరాలజీలో వచ్చేసరికి రెండు పద్ధతులు ఉంటాయి, చాల్డియన్ అండ్ పైథాగరస్ అని. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని వాళ్ళ యొక్క బర్త్ నంబరు, వాళ్ళ యొక్క డెస్టినీ నంబరు దాన్ని తీసుకొని దానికి ఆధారంగా చేసుకొని వాళ్ళ ఎంటైర్ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ మిస్సింగ్ నంబర్స్ ద్వారా వాళ్ళకి ఏంటి పరిహారాలు, ఇవన్నీ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ జ్యోతిష్యం లాగానే ఉంటుందమ్మ. పరిహార మార్గాలు కానీ అవి కానీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు జ్యోతిష్యంలో అయితే ఎలాగా పూజల ద్వారా ఏదో ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు అలా చేసుకుంటూ ఉంటారు కదా, ఇలాగే ఇక్కడ సంఖ్యాశాస్త్రానికి వచ్చేసరికి ఇక్కడ కూడా పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఆచరించాలి? తప్పకుండా ఉంటాయమ్మా. ఇక్కడ సంఖ్యాశాస్త్రంలో వచ్చేసి నేను ఇప్పుడే చెప్పాను, మనకు ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలో ఏంటి అంటే మనకు న్యూమరాలజీ టేబుల్ ఉంటుంది, దాంట్లో వచ్చేసి మనకి మిస్సింగ్ నంబర్స్ అనమాట. మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయో ఆ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్సింగ్ ఉన్న నంబర్స్కి తగినటువంటి ఫలితాలని మనం చూసుకున్నట్టయితే ఆ మిస్సింగ్ ఉన్న నంబర్స్కి రెమెడీస్ చేసుకున్నట్టయితే సరిపోతుందమ్మా. ఏ నంబర్స్ మిస్సింగ్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. జప తప దానాలు ఇట్లా ఏవైనా కూడా సేమ్ జ్యోతిష్యంలో ఎలా ఉంటాయో దీంట్లో కూడా. కాకపోతే సంఖ్యాశాస్త్రంలో ఏంటి అంటే ఖచ్చితంగా ఏవైతే నంబర్స్ మనకు మిస్ అవుతున్నాయో, మన డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ మనం ఫాలో కమ్మని చెప్తూ ఉంటామండి. అయితే గురుగారు, ఇక్కడ సంఖ్యాశాస్త్రంలో వచ్చేసి ముఖ్యంగా అందరు చెప్తూ ఉంటారు బర్త్ నెంబర్ అని చెప్పేసి, డెస్టినీ నెంబర్ అని చెప్పేసి, లక్కీ నెంబర్స్ అని చెప్తూ ఉంటారు కదా, వీటి గురించి వివరిస్తారా? ముఖ్యంగా ఇక్కడ సంఖ్యాశాస్త్రంలో బర్త్ నెంబర్ అనేది ఏంటంటే మనం పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 20వ తారీఖున పుట్టాడు అనుకోండి, 2 + 0 = 2. సో దాన్ని మనం బర్త్ నెంబర్గా తీసుకుంటాం. ఈ బర్త్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే బర్త్ నెంబర్ యొక్క మన యొక్క పర్సనాలిటీ గురించి చెప్తుంది. మన యొక్క పర్సనాలిటీ గురించి అంటే ఆ యొక్క పర్సన్ ఏంటి, తన తత్వం ఏంటి అనేది ఎంటైర్గా కూడా బర్త్ నెంబర్లో తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ ఒక పర్సన్ని అనాలిసిస్ చేసి ఈ పర్సన్ యొక్క పర్సనాలిటీ ఇది అని ఎలా అయితే చెప్తారో బర్త్ నెంబర్ని బట్టి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ తత్వం అంతా కూడా బర్త్ నెంబర్ అనేది చాలా క్లియర్ కట్గా చెప్తుందమ్మా. ఇక డెస్టినీకి వస్తే, డెస్టినీ అనేది ఎప్పుడైనా కూడా అసలు మనం పుట్టుక దేనికి, మనం దేనికోసం పుట్టామో, మన జన్మ అనేది దేనికోసమో, అంటే ప్రొఫెషన్ వైజ్ వీళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్తారు ఏంటి అనేది మొత్తం కూడా ఎంటైర్లీ డెస్టినీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ డెస్టినీ నెంబర్ వచ్చేసి మొత్తం మన డేట్ ఆఫ్ బర్త్ కూడితే వచ్చేటువంటి సంఖ్యను మనం డెస్టినీ నెంబర్ అంటాం అనమాట. దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు ఏ ప్రొఫెషన్కి వెళ్తారు ఏంటి అనేది మనం నిక్కచ్చిగా చెప్పొచ్చమ్మా. ఇక్కడ ఎవరైతే బర్త్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ నెంబర్ 2 ఉందనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఆర్ట్స్ వైపు కానీ టీచింగ్ వైపు కానీ ఆయా రంగాల్లో వాళ్ళు ప్రావీణ్యత సాధిస్తారు. అదే కనుక మనము ఒక 3 కనుక తీసుకున్నట్టయితే వీళ్ళు డైరెక్టర్స్ కానీ మేనేజ్మెంట్, వీళ్ళకు మేనేజ్మెంట్ చాలా బాగా ఉంటుంది, మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఉండడం జరుగుతుంది. అలా డెస్టినీ నెంబర్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట లైఫ్లో. ఓకే గురుగారు, ఇక లక్కీ నెంబర్స్ కోసం వస్తే
ఆ యొక్క డెస్టినీ నంబర్ ప్రకారం వాళ్ళ యొక్క డెస్టినేషన్ వాళ్ళు సాఫీగా రీచ్ అవ్వడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ యొక్క డెస్టినీ వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు సాఫీగా రీచ్ అవ్వడానికి మనం లక్కీ నెంబర్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క లక్కీ నెంబర్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈజీగా వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యే విధంగా మనము లక్కీ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, ఓకే అండి, చెప్పండి, మీ బాబు డీటెయిల్స్ చెప్తారా? బాబు డేట్ ఆఫ్ బర్త్ 4/8/2000 అండి. అంటే తెల్లవారుజామున 4/8/2000 అండి. అవునండి. ఓకే, నైట్ 12 గంటల 8 నిమిషాలకి. ఓకే, నైట్ 12 గంటల 8 నిమిషాలకి అంటే తెల్ల నెక్స్ట్ డే శుక్రవారం. ఓకే అండి, 12 గంటల 7 నిమిషాలకి. ఓకే, ఎక్కడ పుట్టారండి? గుంటూరు. ఓకే అండి, ఏం అడగదలుచుకున్నారు? గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. గురువు గారు, మా బాబు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఓకే, తను సొంతగా మళ్ళీ జాబ్ మానేసి కంపెనీ సొంతగా పెట్టుకోవాలనుకుంటున్నాడు. అది బాబుకి ఫ్యూచర్ ఎలా ఉంటది, దాని గురించి అది బాగుంటుందా లేదా అని అడుగుదాం. ఓకే ఓకే అమ్మా, ఇక్కడ బాబు యొక్క బర్త్ నెంబర్ వచ్చేసి 4, డెస్టినీ వచ్చేసి 5 అమ్మ. సో ఈ బాబు యొక్క బర్త్ నెంబర్ 4 కాబట్టి ఈ బాబుకి ఎప్పుడు కూడా కొంచెం కోపం, ఉద్రేకం ఇవన్నీ మొండి పట్టుదల కొద్దిగా ఎక్కువగా ఉంటాయమ్మా. సో ఎక్కడ కూడా బాబుని ఎవరైనా కమాండ్ చేస్తే తను తట్టుకోలేడమ్మా. ఎప్పుడు కూడా కమాండింగ్ పొజిషన్లో తను ఉండాలనుకుంటాడు కాబట్టి ఇక ఏ జాబ్ అయినా కూడా అది జాబ్స్ మారుతూ ఉంటాడే తప్ప ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండడమ్మా. ముఖ్యంగా ఇక్కడ డెస్టినీ నెంబర్ 5 తీసుకుంటే వీళ్ళు ఏదైనా చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకు సొంతగా బిజినెస్ ఉండాలి కానీ అట్లా వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళ సొంతగా ఉండాలి అనేది వాళ్ళకు నిక్కచ్చిగా వాళ్ళు చిన్నప్పటి నుండే వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారమ్మా. సో బిజినెస్ అనేది చాలా బాగుంటుంది, అబ్బాయికి బిజినెస్ చేసుకోవచ్చమ్మా. ఓకే గురుగారు, లక్కీ నెంబర్స్ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ కాలర్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? భాగ్యలక్ష్మి గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి, మ్యారేజ్ గురించి అండి. ఓకే అండి, మీ డీటెయిల్స్ చెప్తారా? మా పాప 12/6 12/6 94 అండి. 1994 ఏ టైంలో పుట్టారండి? సాయంత్రం 4:20 అండి. 4:20 సాయంత్రం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారితో చెప్పండి. పాప మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే. నమస్తే అండి, పేరండి? బాబు పేరండి? హరిప్రియా. హరిప్రియా, ఓకే ఓకే అండి. హరిప్రియాది వచ్చేసి బర్త్ నెంబర్ 3 అయిందండి, డెస్టినీ వచ్చేసి 5 అయింది. అయితే తనకి కొంచెం డిలేడ్ మ్యారేజే ఉందండి. మ్యారేజ్ విషయానికి వస్తే డిలేడ్ మ్యారేజే ఉంది. తనకు శుక్రుడికి మరియు గురువుకి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే మాత్రం తొందరగా మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వలన ఈ ఇయర్ తీసుకున్నట్టయితే అమ్మా 2008 ఇయర్ ఖచ్చితంగా మ్యారేజ్ అని అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయమ్మా. ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జూన్ తర్వాత, జూలై తర్వాత తనకి ఖచ్చితంగా సంబంధాలు వస్తాయి. సంబంధం కుదిరే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. ఓకే అండి, మనం లక్కీ నెంబర్స్ గురించి చెప్తున్నాం గురుగారు. ఓకే అమ్మా, లక్కీ నెంబర్స్ అనేవి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కలిపితే డెస్టినీ నెంబర్ వస్తుంది. ఆ డెస్టినీ నెంబర్కి తగ్గట్టుగా మన యొక్క లక్కీ నెంబర్స్ అనేవి డిజైన్ అయ్యి ఉంటాయి. అసలు ఈ లక్కీ నెంబర్స్ అంటే ఏంటి అంటే మనకు ఒక డెస్టినీ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనకు ఒక పొజిషన్కి పోవడం, మన యొక్క ప్రొఫెషన్ ఏంటి అనేది, ఆ ప్రొఫెషన్కి మనం రీచ్ అవ్వడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జ్యోతిషరీత్యా తర్వాత సంఖ్యాశాస్త్ర రీత్యా చూసుకొని ఏ ప్లానెట్ బాగుందో దానికి సంబంధించినటువంటి జెమ్స్టోన్ వాళ్ళకి ఇవ్వడం కానీ దానికి సంబంధించినటువంటి గ్రహానికి తగినటువంటి పూజలు, జపాలు, దానాలు చేయించడం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయమ్మా. అయితే గురుగారు, ఈ లక్కీ నెంబర్స్ ద్వారా నిజంగా వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయంటారా? ఖచ్చితంగా, ఇప్పుడు నేను చెప్తుంది అదే అమ్మా. లక్కీ నెంబర్స్ కరెక్ట్గా వాళ్ళు తెలుసుకున్నట్టయితే
వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకులు లేకుండా వాళ్ళ యొక్క జీవితం అనేది సాఫీగా జరగడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పారు. అయితే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు లక్కీ నెంబర్స్ వల్ల నిజంగా మా కొందరు ఇప్పుడు చూసుకుంటే మనం వాహనాల నెంబర్స్ కానివ్వండి, లేదంటే మొబైల్ నెంబర్స్ కానివ్వండి, ఇలా కొన్ని కొన్ని వాటి విషయాల్లో నెంబర్క్ అనేది ఈ మధ్య ప్రాముఖ్యత అనేది పెరిగింది. వీటి ద్వారా నిజంగా వాళ్ళ జీవితంలో మార్పులు అనేవి ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెహికల్ నెంబర్ అనేది చాలా ముఖ్యం అమ్మ. వెహికల్ నెంబర్ అనేసి జనరల్గా వెహికల్ నెంబర్ అనేసరికి, న్యూరాలజీ అనేసరికి లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అలా లాస్ట్ 4 నెంబర్సే కాకుండా ఒకవేళ వాళ్ళకు తగినట్టుగా ఒకవేళ నెంబర్ రానట్లయితే, ఏదైనా ఇబ్బందికరంగా నెంబర్ వచ్చినట్టయితే, ఆ వాహనము ఊరికూరికే రిపేర్లో రావడం కానీ యాక్సిడెంట్స్కి గురి కావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయమ్మ. సో కాబట్టి ఖచ్చితంగా వాహనాలు తీసుకునే ముందు వాళ్ళు ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది, తర్వాత వాళ్ళు ఏ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ముందుగానే చూపించుకొని తీసుకుంటే సత్ఫలితాలు ఉంటాయమ్మ. అయితే గురుగారు, ఇందాక మీరు చెప్పారు ఇక్కడ సంఖ్యాశాస్త్రంలో కూడా జాతక విశ్లేషణ అనేది చేయొచ్చు అని చెప్పేసి, జాతక విశ్లేషణతో పాటు వివాహ పొంతన అనేది కూడా మనకి సంఖ్యాశాస్త్రంలో ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు జాతకరీత్యా వచ్చేసి మనకు జ్యోతిష్య ప్రకారంగా చూస్తే గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మినిమం 18 స్కోర్ రావాలి, అది వస్తే జాతక పొంతన బాగుంటుంది అని జ్యోతిష్యం చెప్తుంది. ఇక్కడ సంఖ్యాశాస్త్రంలో వచ్చేసి మనకు వధువరుల ఇద్దరి నేమ్ నెంబర్స్ కానీ, వాళ్ళ యొక్క బర్త్ నెంబర్స్ కానీ, డెస్టినీ నెంబర్స్ కానీ ఎంతవరకు కలుస్తూ ఉన్నాయి చూసుకొని, వాళ్ళ యొక్క డెస్టినీ నెంబర్స్, వాళ్ళ యొక్క బర్త్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎనిమీ నెంబర్స్ కావద్దమ్మా. ఏ ఇద్దరివి కూడా ఎనిమీ నెంబర్స్ అనేవి ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, 4 ఎవరికి, ఇప్పుడు అబ్బాయిది 4 ఉందనుకోండి, అమ్మాయిది 8 అనేది అవ్వద్దు. ఎందుకంటే వ్యతిరేకమైనటువంటి నంబర్లు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళ మధ్య అనుకూలత అనేది సరిగ్గా ఉండదండి, అక్కడ భేదాభిప్రాయాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో సంఖ్యాశాస్త్రంలో కూడా కంపాటబిలిటీ అనేది చూసుకోవచ్చు. వాళ్ళ యొక్క బర్త్ నెంబర్స్ 2 కూడా మిత్ర సంఖ్యల్లో ఉండాలి, తర్వాత డెస్టినీ నెంబర్స్ 2 కూడా మిత్ర సంఖ్యల్లో, మిత్ర రాశుల్లోనే ఉండాలి, తర్వాత వాళ్ళ డెస్టినీ నెంబర్స్ కూడా ఫ్రెండ్లీ నెంబర్స్ అయ్యే ఉండాలమ్మ. ఓకే గురుగారు. అయితే గురుగారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ లక్కీ నెంబర్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఇప్పుడు కొందరు మనం చూస్తూ ఉంటాం, చాలా ప్రముఖుల పేర్లు కూడా ఈ నేమ్ కరెక్షన్ అనేది మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం ప్రముఖుల విషయానికి వచ్చేసరికి. నిజంగా అసలు ఆ నేమ్ కరెక్షన్ వల్ల ఏమైనా వాళ్ళ లైఫ్లో చేంజెస్ అనేవి ఉంటాయంటారు? ఖచ్చితంగా ఉంటాయి. నేను ఇందాక ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పుకుందదే, ముందుగా వాళ్ళ యొక్క డెస్టినీ నెంబర్, ముందు ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చూసుకునేది ఏంటంటే వాళ్ళ డెస్టినీ నెంబర్ ఏంటి, దానికి తగ్గ ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారా లేరా. లేరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ నేమ్ కరెక్షన్ అనేది ఇస్తారమ్మ. ఒకవేళ ఆ డెస్టినీ ప్రకారంగా వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టుగా లేరు, ఎంతోమంది సినీ ప్రముఖుల్ని మనం చూస్తూ ఉంటాం, ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు ఒక పేరు, వచ్చిన తర్వాత ఒక పేరు. సో వాళ్ళ యొక్క ప్రొఫెషన్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క నేమ్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క దశ కంప్లీట్గా చేంజ్ అవుతుందనే చెప్పొచ్చు. అయితే గురుగారు, మనం ఈ నేమ్ కరెక్షన్లోనే చాలామంది వాళ్ళ పేర్లో WA కానీ HH కానీ ఇలా రాస్తూ ఉంటారు. నిజంగా వాటి వల్ల అంటే అంతకుముందు ఉన్న పేరు ఇక్కడ నేమ్ అనేది పూర్తిగా చేంజ్ చేయకుండా జస్ట్ ఒక 2 అక్షరాలు అట్లా చేంజ్ చేయడం వల్ల నిజంగా ఫలితాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ వల్ల ఫలితాలు ఉంటాయమ్మా. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా డెస్టినీ నెంబర్ ప్రకారంగా వాళ్ళకి నేమ్ కరెక్షన్ ఇస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే ఈ న్యూమరాలజీ అనగానే WA, HH, EE పెట్టి వాళ్ళకి ఆ నంబర్ వస్తే చాలు అన్నట్టుగా ఉంటున్నారు. కానీ పేరు అనేది ఒక మంత్రోచ్చారణ లాంటిది. చిన్నప్పటి నుండి మనకు ఆ పేరు పెట్టి పిలవడం వల్ల మన చుట్టూ ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుందమ్మా. ఇప్పుడు డైలీ మనం జపం చేస్తే మనకు ఎంత అయితే ఎనర్జీ సమకూరుతుందో అదేవిధంగా డైలీ మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ, మన స్నేహితులు కానీ, మనం జాబ్ చేసే చోట ఆ పేరు పదే పదే పిలవడం వల్ల ఆ యొక్క వైబ్రేషన్ అనేది పాజిటివ్ వైబ్రేషన్. ఒకవేళ పేరు కరెక్ట్గా ఉంటే అది పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటుంది, అదే పేరు సరిగ్గా లేకపోతే అదే నెగిటివ్ వైబ్రేషన్గా కూడా ప్రభావం చూపించే ప్రభావం ఉంది. అయితే ఈ WA, HH అనేవి ఎప్పుడు కూడా సంఖ్యాశాస్త్రం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఖచ్చితంగా చెప్పలేదండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగులో రామ అని ఉంది అంటే రాకు దీర్ఘం ఉంటుంది. సో రాకు దీర్ఘం ఉన్నప్పుడు అక్కడ WA పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెట్టొచ్చే తప్ప ఖచ్చితంగా ఏలు పెట్టాలి, ఆయన యొక్క నేమ్ పాడ్ చేయాలి. దాన్ని ఎప్పుడైతే మనం ఆ నేమ్ కరెక్షన్ ఇచ్చామో ఆ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా, ఇప్పుడు రామా అనేది నేమ్ కరెక్షన్ ఇస్తే రామా అనే ఉండాలి.
రామ అనే ఉంటే అది కరెక్ట్ కాదండి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఎక్కడైతే దీర్ఘాలు ఉన్నాయో అక్కడ డబల్ఏలు యాడ్ చేసే అవకాశం ఉందే తప్ప పేరును ఇష్టం వచ్చినట్టుగా మార్చి దానికి తగ్గ వైబ్రేషన్ తీసుకురావాలని ఏదో హెచ్లు పెట్టి ఈలు పెట్టి ఆ పేరుని వికృతంగా చేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క వైబ్రేషన్ అనేది నెగిటివ్గానే ఉంటుందమ్మా. అయితే గురుగారు, మీరు ప్రముఖ వాస్తు నిపుణులుగా కూడా ఉన్నారు, నిజంగా మన సనాతన ధర్మంలో వాస్తుకి కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంది. అయితే ఇక్కడ వాస్తు విషయానికి వచ్చేసరికి ఆధునిక వాస్తు, ప్రాచీన వాస్తు అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఈ ఆధునిక వాస్తు, వాస్తు అంటే ఒకటే కదా, వాస్తు ఆధునిక వాస్తు, ప్రాచీన వాస్తు, ఈ తేడాలు ఏంటంటారు? ఇప్పుడు ఆధునిక వాస్తు అనేది ఎప్పుడు కూడా బుక్స్లోనే నిక్షిప్తమైపోయిందమ్మా, చాలా కొద్దిమందే చెప్తూ ఉంటారు. ఈ యొక్క ప్రాచీన వాస్తులు ఏంటి అంటే ఒక పర్సన్ ఇంకో ఊరికి వెళ్ళాలన్నా కూడా గ్రామార్వణం అనేది చూసుకునేవాళ్ళు. అంటే ఆ గ్రామం వాళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుంది, అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని ముందుగానే చూసుకునేవారు. ఇవన్నీ కూడా ప్రాచీన వాస్తులు ఉన్నాయి. గ్రామార్వణం అని కానీ లేదా ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే అక్కడ వాళ్ళ యొక్క పేరులో స్టార్టింగ్ లెటర్ని బట్టి వాళ్ళు ఏ ప్లాట్ తీసుకోవాలి, ఏ సైడ్లో ఏ ముఖంగా ప్లాట్ని తీసుకోవాలనేది కూడా ప్రాచీన వాస్తులో ఉంది. కానీ ఇప్పట్లో ఈ ఆధునిక వాస్తులు ఏంటి అంటే ఎటు తిరిగి అందరూ ఎక్కడైతే బిజినెస్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే ఫ్లరిష్నెస్ ఎక్కువగా ఉందో అక్కడికి మాత్రమే అందరు రావడం, హైదరాబాద్కి ప్రతి ఒక్కరు రావడము. సో వాళ్ళకి తగ్గినట్టుగా ఇప్పుడు ప్లేసెస్ దొరకవు కాబట్టి ఎక్కడో అక్కడ తీసేసుకోవడము, కట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రాచీన వాస్తులో వచ్చేసి మనం ఇల్లు కట్టాలి అంటే సాయిల్ టెస్ట్ అనేవి ఉండేవి. అక్కడ సాయిల్ టెస్ట్ని కూడా వాళ్ళు వాసన, రుచి, రంగు వీటన్నింటిని బట్టి ఈ యొక్క సాయిల్ అనేది ఈ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఈ యొక్క ఆధునిక వాస్తులో వచ్చేసి ఒక సాయిల్ని మనం టేస్ట్ చేయాలన్నా, దాని యొక్క స్మెల్ చూడాలన్నా ఇవన్నీ వీలు కావట్లేదు. ఇంతకుముందు ప్రాచీన వాస్తులో వచ్చేసి శల్య వాస్తు అనేది ఉండేది. ఒకప్పుడు ఆ యొక్క ఆయం కట్టేవాళ్ళు. వాస్తు ప్లానింగ్ అంటే ఇప్పుడు మనం ప్లానింగ్ అంటున్నాం, ఇంత దానికి పూర్వము ఆయం అనేవాళ్ళు. వాళ్ళ యొక్క పేరుకి తగ్గట్టుగా వాళ్ళు ఆయాన్ని కట్టేవాళ్ళు. ఆ యొక్క ఆయాన్ని కనుక చూసుకొని ఉంటే పర్ఫెక్ట్గా ఈ ల్యాండ్లో ఈ దిశగా ఇంత డెప్త్లో శల్యం ఉంది అంటే అక్కడ శల్యం ఉండేదమ్మా. ఇప్పుడు శల్యం అనేది అస్థికలు కావచ్చు లేదా జంతు అవశేషాలైనా కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, దాన్ని మనం శల్యంగా పరిగణిస్తామన్నమాట. ఈ ఆధునిక వాస్తులో వచ్చేసి ఇప్పుడు మనం ల్యాండ్ తీసుకుంటున్నాం, దాన్ని సైంటిఫిక్గా ఆ ల్యాండ్ పాజిటివా నెగిటివా. ఇప్పుడు కొన్నిసార్లు నవడేస్ మనం జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటున్నాం. ఇప్పుడు అది చేసుకోవచ్చమ్మా, ల్యాండ్ టెస్ట్, సాయిల్ టెస్ట్ అనేది జియోపతిక్ ఉందా లేదా, ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా చూసి ఓకే పాజిటివ్ ఉంది అంటే మనం ఆ ల్యాండ్ తీసుకోవచ్చు. తర్వాత ఆ యొక్క ల్యాండ్ కూడా మనకు కంపాటబుల్గా ఉందా లేదా అనే టెస్ట్ కూడా చేసుకొని మనం తీసుకోవచ్చమన్నమాట. ఇవి కొన్ని వ్యత్యాసాలమ్మా ఆధునిక వాస్తుకి ప్రాచీన వాస్తుకి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఒక వాస్తువుకి సంబంధించి ఒక ప్లాట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఒక ఇల్లుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానివ్వండి, అక్కడ ఆ ఇంటి యజమాని లేదా ప్లాట్ యజమాని ఆ యజమానికి తగ్గట్టుగా ఉండేలాగానే తీసుకోవాలంటారా? ఖచ్చితంగా యజమానికి తగ్గట్టుగానే తీసుకోవాల్సి వస్తుందమ్మా. ఇక్కడ ప్రాచీన వాస్తులో కూడా మనకు వర్గులు అనేవి ఇచ్చారనమాట. వర్గులు అనేవి ఎలా ఉంటాయంటే అక చ ట త ప య అనే వర్గులు ఉంటాయన్నమాట. ఆ వర్గులు తూర్పు దిక్కు నుంచి ఆ వర్గు స్టార్ట్ అవుతుంది అనమాట, తూర్పు నుంచి ఆ వర్గు అనేది స్టార్ట్ అవుతుంది. అలా వర్గుల్ని బట్టి మనం ఖచ్చితంగా మనము వాళ్ళ ప్లాట్ ఏ డైరెక్షన్లో తీసుకోవాలి ఏంది అని ఖచ్చితంగా చెప్పొచ్చమ్మా. ఓకే గురుగారు, అయితే ఒక ఇప్పుడు వాస్తుకి సంబంధించి ఇందాక మీరు జియోపతిక్ స్ట్రెస్ అని చెప్పేసి అన్నారు, అసలు అదంటే ఏంటి గురుగారు జియోపతిక్ స్ట్రెస్? జియోపతిక్ స్ట్రెస్, ఈ జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే జియో అంటే భూమి, లాటిన్ శబ్దం అన్నమాట. జియోపతిక్ స్ట్రెస్ అనేది లాటిన్ శబ్దం. ఇక్కడ జియో అంటే ఎర్త్, స్ట్రెస్ అంటే అక్కడ నుంచి వస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీగా మనం పరిగణించవచ్చు. స్ట్రెస్ అంటే ఒక ఒత్తిడి, భూగర్భం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. అదేంటి భూగర్భం నుంచి ఒత్తిడి ఏముంటుంది అని మనం అనుకోవచ్చు. సో భూగర్భంలో ఎంత పాజిటివిటీ అయితే దాగి ఉందో అంతే నెగిటివ్ ఎనర్జీ కూడా దాగి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎన్నో వేల శల్యాలు, జంతు అవశేషాలు అవన్నీ కూడా భూగర్భంలోనే వెళ్ళిపోతుంటాయి. తర్వాత కొన్ని క్రూడ్ ఆయిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఖనిజాలు ఫామ్ అవుతూ ఉంటాయి, వాటి యొక్క రేడియేషన్ ప్రభావం కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఇప్పుడు బొగ్గు గనులు ఉన్న దగ్గర చూస్తే ఒక ఎనర్జీ నార్మల్గా, అట్లా పరిసర ప్రాంతాల్లో దాని లోపల ఉన్నటువంటి ఖనిజాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటిని బట్టి ఆ యొక్క ల్యాండ్ అనేది ఉంటుందమ్మా. ఇక్కడ ముఖ్యంగా జియోపతిక్ స్ట్రెస్ అంటే ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో, భూగర్భం నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ, అది ఇంకేదో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకు ముందు బావులు తవ్వేటప్పుడు కొన్ని డేంజరస్ గ్యాసెస్ బయటకు వచ్చి చాలామంది చనిపోవడం మనం చూస్తూ ఉంటాం.
సో అట్లాంటివే ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం బోర్ చేయాలి అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక్కొక్క బోర్ కావాలి. సో అలా మనకు వరుస క్రమంలో బోర్లు వేసుకుంటూ పోతుంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక బల్ల పైన కనుక రెండు మేకులు పక్కపక్కన కొడితే అక్కడ ఎలా క్రాక్ అయితే ఏర్పడుతుందో భూగర్భంలో కూడా అట్లాంటి పగుళ్ళు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే భూగర్భంలో పగుళ్ళు ఏర్పడ్డాయో దాని నుంచి అక్కడ నుంచి వచ్చేటువంటి రేడియేషన్, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటే ఆ రేడియేషన్ అనేది బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంటిపై ఆ ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం జియోపథిక్ స్ట్రెస్గా పరిగణిస్తాం. ఓకే గురుగారు. అలాగే మన సనాతన ధర్మంలో ఆలయం అనగానే ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాగే ఇక్కడ వాస్తు శాస్త్రానికి వచ్చేసరికి చాలా మంది చెప్తూ ఉంటారు ఆలయ పరిసరాల్లో నివాసం ఉండకూడదు, ఆలయ గోపురం నీడ నివాస గృహాల పైన పడకూడదు అని చెప్పేసి అంటారు. ఆలయం అనగానే పవిత్రంగా భావించినప్పుడు అక్కడ నివాసం ఎందుకు ఉండద్దు అంటారు గురుగారు? మంచి ప్రశ్న అమ్మా. ఇక్కడ ఏంటి అంటే మనకు సనాతన ధర్మంలో ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రోషిణి అండి. రోషిణి గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా? గురుగారు నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా. గురుగారు నాకు కృష్ణనామం తలుచుకో ఇష్టం అండి. బీజాక్షరాలు లేకుండా, గురుపదేశం లేకుండా కృష్ణుడి నామం ప్రతినిత్యం జపించాలంటే ఏ నామాన్ని జపం చేసుకోవాలి? అదొకటి గురువు గారు. ఇంకోటి వచ్చేసి మక్కయ్య కోసం అడుగుతున్నానండి. ఇది మక్కయ్య భర్త గారు ఆన్లైన్ గేమ్స్ గురించి కొంచెం బాగా అప్పులు చేసి పిల్లలతో ఇబ్బంది పడుతున్నారండి. అవి పోవడానికి ఏదైనా పూజ గాని అభిషేకం హోమాలు అట్లాంటి ఏమైనా ఉంటే చెప్పండి గురువు గారు. అమ్మా ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయరా? ఇది మా అక్కయ్య గారి వాళ్ళ భర్త ఆన్లైన్ కి అప్పులు అని గేమ్స్ ఆడి బాగా ఎక్కువ చేసేసారండి. అయితే ఆ వ్యసనం పోవాలంటే ఇప్పుడు ఏదైనా పూజ గాని లేదంటే అభిషేకం అట్లాంటి హోమాలు ఉంటే తెలియజేయని గురువు గారు, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా అమ్మా. మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న గురుపదేశం లేకుండా మనం ఏ నామాన్ని ఉచ్చరించాలి అనేది మీరు అడుగుతుందమ్మా. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మన లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ ఈ రెండు ఉంటాయమ్మా. మనకు మనకు ఏదైనా కూడా 108 నామాల్లో ఏ నామమైనా మీకు బాగా ప్రీతికరం అనిపించింది, మీకు ఏదైతే నామం చాలా బాగా అనిపిస్తుందో, మీకు ఎప్పుడు అదే నామం పలకాలనిపిస్తుందో, అంటే మీ బాడీ ఫ్రీక్వెన్సీ చెప్తుందమ్మా, అది చూడగానే మీరు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారనమాట ఇది బాగుంది అనేది. సో దాంట్లో ఈ 108 నామాల్లో ఏ నామం అయితే మీకు బాగా అనిపిస్తుందో మీకు ఎప్పుడు కూడా, సో ఆ నామాన్ని మీరు తీసుకొని అది మీరు జపిస్తే ఖచ్చితంగా దాని ఫలితం అనేది ఉంటుందమ్మా. ఇక రెండవ ప్రశ్న, ఈ ఆన్లైన్ ఏవైనా కూడా వాళ్ళకు బాగా డబ్బు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ కొంతమంది లాటరీస్ అంటారు, ఇదంటారు, ఇదంతా దీనికి అంతటికి కూడా ఇది ఒక మోహం లాంటిదమ్మా. ఇదంతా కూడా దీనికి కారణం వచ్చేసి రాహుగ్రహం కారణమవుతుందమ్మా. ఎవరికైతే రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ ఆన్లైన్లో ఇట్లాంటి గేమ్స్ ఆడడం కానివ్వండి, ఈ వ్యసనాలు కానివ్వండి, పందేలు కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా మక్కు చూపుతూ ఉంటారు. సో కాబట్టి ఈ రాహుగ్రహ ప్రభావం తగ్గించాలి అంటే దుర్గామాత గుడిలో కనుక రాహుకాలంలో రాహుదీపం పెడితే ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ వల్ల, దుర్గాదేవి దయ వల్ల ఖచ్చితంగా మనకు పరిహారం అనేది దొరుకుతుందమ్మా. ఓకే గురుగారు. ఆలయం నీడ గురించి మరొకరు ఉన్నారు గురుగారు. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు ఇందిరా అండి. ఇందిరా గారు మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. కొంతమంది గడపలకి వాకి లీవ్ చేయగానే పెట్టేస్తారు. ఏంటండి పొట్టు పొట్టు పెడతారు? స్నానం చేసిన తర్వాత పెట్టాలా, స్నానం చేయక ముందు పెట్టాలా అని ఒకటండి. ఓకే. ఇంకోటి అంటే ఇది మా ఆయన 3 నెలలు ఇంటి చనిపోయి, అయితే మేము ఇంట్లో నుండి 3 నెలలు వదిలిపెట్టమన్నారు ఇల్లు. అయితే ఏ సమయంలో అంటే తిది మేము ఇంట్లో నుండి ఖాళీ చేసిన తిది ప్రకారం చూసుకోవాలా, చనిపోయిన తిది ప్రకారం చూసుకోవచ్చా? ఓకే అండి, గురుగారితో మాట్లాడనమ్మా. అమ్మా ఒక్కసారి మొదటి ప్రశ్న ఒక్కసారి రిపీట్ చేయండి అమ్మా. గడపలకి పసుపు బొట్లు పెట్టాలంటే వాటి రుచి నీరు కలిపి ముగ్గేయగానే పెట్టేస్తారు కొంతమంది. కొంచెం స్నానం చేసిన తర్వాత పెట్టమంటారు. ఒకవేళ స్నానం అంటే కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది కదా, 10-11 అవుతుంది. అసలు శాస్త్రంలో ఎట్లా ఉన్నది? లేదమ్మా, యాక్చువల్లీ ఇప్పుడు మనకి యొక్క కడప అనేది మనం ఎప్పుడు కూడా మన యొక్క గౌరీదేవిగా మనము ఇది చేస్తూ ఉంటామన్నమా. మనకు రక్షణ వచ్చేది అక్కడి నుంచే. ఎక్కడైనా కూడా గడపని ఎప్పుడు కూడా గౌరీదేవిగా మనం పూజించి అలంకరణ చేస్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా
స్నానం చేసే చేయాలి, వాకిళ్ళు ఊడవగానే గడప ఇచ్చేసి డైరెక్ట్గా స్నానాలు చేసి పూజలు చేయడం అనేది అది కరెక్ట్ అయిన విధి కాదమ్మా. ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత ఆ గడప పుదించిన తర్వాత మీరు పూజా కార్యక్రమానికి కూడా మీరు వెళ్ళొచ్చమ్మా. ఇక రెండవ ప్రశ్న మీది, చనిపోయి 3 నెలలు అవుతుంది అని చెప్తున్నారు, ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఇంట్లో చనిపోయారా హాస్పిటల్లోనా? హలో, అయితే ఇక్కడ ఒకవేళ ఆ పర్సన్ కనుక ఇంట్లో చనిపోయి ఉంటే, చనిపోయినటువంటి తిథి ప్రకారంగా తీసుకొని ఆ చనిపోయినటువంటి పర్సన్ యొక్క తిథి బాగాలేకపోతే దానికి ఖచ్చితమైనటువంటి ఆ నక్షత్రము, తిథి, వారం 3 ఉంటాయన్నమా. ఈ 3 ఏ ఒక్కటి బాగాలేకపోయినా దానికి తగ్గటువంటి శాంతులు కంపల్సరీ చేయించాలి. నార్మల్గా ఏది లేదు, జస్ట్ ఏదో తిథి మాత్రమో నక్షత్రం మాత్రమో ఏదో వారం మాత్రమో వచ్చిందంటే మాత్రం కేవలం ఉదకశాంతి చేయించుకొని వాళ్ళు ఆ ఇంట్లో ఉండొచ్చమ్మా, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకే గురుగారు, ఇందాక ఆలయ నీడ గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆలయం అనగానే దానికి ఉంటూ ఒక పవిత్రత అనేది సంచరించుకుంది శాస్త్రంలో. ప్రాచీన వాస్తులో క్లియర్గా వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది, విష్ణు ఆలయానికి ఎంత దూరంగా ఉండాలి, శివాలయానికి ఎటువైపుగా మన ఇల్లు ఉండాలి, అమ్మవారి ఆలయానికి ఎటువైపుగా మన ఇల్లు ఉండాలి అనేది ఖచ్చితమైనటువంటి శాస్త్రం చెప్పారమ్మా. ఇప్పుడు జనరల్గా ఆలయం నీడ అనేది పడొద్దు అనేది చెప్పాలి అంటే అది ఒక మూఢనమ్మకం అనే చెప్పొచ్చమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ శాస్త్రకారులు ఎవరైతే ఉన్నారో, మన మహర్షులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క దివ్య దృష్టి అనేది అమోఘం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశం కూడా ఇప్పుడు మనం సైంటిఫిక్గా నిర్ధారణ చేసుకుంటే దానికి అద్భుతాలు మనం చూస్తున్నామన్నమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలయానికి తీసుకున్నట్టయితే ఆలయం పైన ఉండేటువంటి గోపుర శిఖరం ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా మనకి పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఎక్కడైనా కూడా అది తర్వాత గుడి అయినా కావచ్చు, తర్వాత మనకి మస్జిద్ అయినా కావచ్చు, ఏదైనా సరే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ అనేది పైన ఒక గోపుర శిఖరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎందుకు అంటే అక్కడ నుండి కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎగ్జాక్ట్గా ఎలాది గోపురం మనకు టెంపుల్ కట్టేటప్పుడు అది ఎలా డిజైన్ చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ పైన పడి ఆ మూల విరాట్ కింద ఉన్నటువంటి యంత్రం ఏదైతే యంత్ర ప్రతిష్టాపన చేస్తారో ఆ యంత్రం అనేది యాక్టివేట్ అయ్యి అక్కడ నుండి ఎనర్జీ ఫామ్ అయ్యి అక్కడ పాదాల దగ్గర మనకి శటగోపురం పెట్టడం జరుగుతుందమ్మా. సో దాని నుంచి మనం బ్లెస్సింగ్స్, ఆ ఎనర్జీ అంతా కూడా ఆ శటగోపురంలో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది మన తలపైన, ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ రీజన్, ధ్వజస్తంభం వరకు ఆ ఎనర్జీ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధ్వజస్తంభం ఎదురుగా ఎవరు కూడా, అంటే మూల విరాట్కి ధ్వజస్తంభం ఎదురుగా ఎవరు నిలబడొద్దు అనేది కూడా ఒక ఇది ఉంది. అయితే ఇక్కడ నీడ ఎందుకు చెడిపోయింది అంటే ఇక్కడ సైన్స్ ఏం చెప్తుంది అంటే పిరమిడ్, ఒక షార్ప్ ఆబ్జెక్ట్ పిరమిడ్ పైన ఉన్నటువంటి షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ కాస్మిక్ ఎనర్జీ అనేది బాగా లాగేసుకుంటూ ఉంటుంది అన్నమాట. షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ మ్యాక్సిమం అబ్జార్ప్షన్ అనేది, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిసర ప్రాంతాల్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గే ఛాన్సెస్ ఉంది అని అక్కడ చెప్పడమే కానీ అక్కడ ఆలయం నీడ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ గోపుర శిఖరం అనేది ఆ పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా లాగేసుకుంటుంది కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఆ పాజిటివ్ ఎనర్జీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నివాసం ఉండొద్దు అని మాత్రమే చెప్పారమ్మా, అంతే. ఓకే గురు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, అండి. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? శ్రీకాళహస్తి నుంచి మల్లికార్జునరావు అండి. మల్లికార్జునరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అయ్యా, వినాయకుడు పుట్టింది చవితి నాడు, కృష్ణుడు పుట్టింది అష్టమి నాడు, రాముడు పుట్టింది నవమి నాడు, మరి మానవులు ఎందుకు ఆ 3 మంచి రోజు కాదంటారు? ఇక్కడండి మనం ఎప్పుడు కూడా పంచాంగం అనగానే తిథి, వార, నక్షత్రాలు చూసుకుంటామండి. రాముడికి ఆ యొక్క తిథి అనేది ఆయన యొక్క జన్మదాని ప్రకారంగా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం పుట్టినప్పుడు మన యొక్క జాతక చక్ర రీత్యా మనకు ఆయా గ్రహాలు, అవి ఉన్నటువంటి స్థానాలు, వాటి యొక్క ప్రభావము, దాని తగ్గట్టుగానే మనం పుట్టినటువంటి తిథులు, కొన్ని తిథులు మనకు పడతాయి, కొన్ని తిథులు మనకు పడవు, దాని ప్రకారంగా చూసుకోవాలి. కానీ ఓవరాల్గా మనం ఇలా విశ్లేషించడం అనేది తప్పు. మన పర్సనల్గా మన యొక్క మనకి ఏ తిథులు పడతాయి, మనకి ఏ నంబర్స్ బాగుంటాయి, ఇలా చూసుకోవడమే కరెక్ట్. ఇలా చూసుకోవడమే కరెక్ట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గురుగారు. హలో, హలోమా. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, నేను నామస్మరణము దేవునివి అన్ని చేస్తాను, ఒక 6-7
రోజు అవన్నీ చేయాలంటారా, ఒక్కటే నామస్మరణం పట్టుకొని చేయాలంటారా, ఏది మంచిదో చెప్పండి గురు. అది మన ఓపికకు సంబంధించినటువంటి విషయం అమ్మా, ఎన్ని అయినా చేసుకోవచ్చు, దానికి లిమిట్ అంటూ లేదు. మన ఓపిక ఉన్నంతసేపు, కాకపోతే ఏంటి అంటే దానికోసమే మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా చేస్తాం కాబట్టి మనం లిమిట్గా చేస్తే మన హెల్త్ కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అంతే తప్ప, ఇంత చేస్తేనే ఫలితం ఇంత ఉంటుంది అనేది ఎక్కడా లేదమ్మా. మనస్ఫూర్తిగా ఒక్క శ్లోకం చదువుకున్నా సరిపోతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు చెప్పింది ఏంటి అంటే, పూజా విధానం అంతా తెలియకపోయినా కూడా పత్రం పుష్పం నతోయం, మనస్ఫూర్తిగా పత్రం కానీ పుష్పం కానీ లేదా నీళ్లు కానీ అర్పించినా కూడా స్వీకరిస్తాడు అనేది క్లియర్గా మన యొక్క శాస్త్రాల్లో రాసిందమ్మా. కాబట్టి అది మన ఓపికకు సంబంధించినటువంటి విషయం అంతే అమ్మా. ఓకే గురుగారు, ఆలయం గురించి చెప్తూ ఉన్నారు. సో అలా ఆలయ నీడ అనేది ఎప్పుడు కూడా చెడు కాదమ్మా. కేవలం ఏంటి అంటే అక్కడ రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్, కాస్మిక్ రేస్ అనేవి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క పాజిటివిటీ ఎనర్జీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చెప్పారే తప్ప అది ఒక మూఢనమ్మకంగానే మనం చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు మనం వాస్తులో చూసుకుంటే చాలామంది ఎక్కువగా తూర్పు ముఖంగా ఉన్న ప్లాట్లు కానివ్వండి, లేదంటే తూర్పు ముఖంగా ఉన్న ఇల్లులు కానివ్వండి, ఇలాంటివే ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇందాక మీరు అన్నారు వాళ్ళ జాతకానికి సరిపడా ఇల్లు కానీ జాతకానికి సరిపడా ఫ్లాట్ కానీ అలాంటివి చూసుకుంటేనే వాళ్ళకి కలిసి వస్తుంది. అలాంటప్పుడు ఈ తూర్పు ముఖం అనేది అందరికీ కలిసి వస్తుంది అంటారా? ఇక్కడమ్మా ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ప్రతి ఒక్కరు తూర్పు తీసుకోవాలి అంటే అలా ఉండదమ్మా. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ జాతకాన్ని ప్రకారం కానీ తీసుకుంటేనే అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే తూర్పు ముఖంగా ఎవరు తీసుకోవాలి, పొలిటికల్ లీడర్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు మాత్రమే వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేయాలి. కానీ మన యొక్క నామ నక్షత్రాన్ని బట్టి, మన యొక్క లెటర్ స్టార్టింగ్ లెటర్ని బట్టి, ముఖ్యంగా ఆ యొక్క వర్గుల్ని బట్టి మనం యొక్క డైరెక్షన్ని చూస్ చేసుకుంటేనే మనకు సత్ఫలితాలు వస్తాయే తప్ప ఖచ్చితంగా తూర్పు ముఖంగానే మనం తీసుకోవాలి. ఒకవేళ తూర్పు ముఖంగా ఒకవేళ వాళ్ళకి అది విరుద్ధంగా అయ్యిందనుకోండి, దానికి తగిన నష్టం కూడా వాళ్ళకి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నామాక్షరాన్ని బట్టి వాళ్ళకు ఏదికు అనుకూలంగా ఉంది ఏదికు అనుకూలంగా లేదు చూసుకున్న తర్వాతే వాళ్ళు ప్లాట్ తీసుకోవడం అనేది కరెక్ట్ అమ్మా. ఓకే గురుగారు, ఈరోజు వాస్తుకి సంబంధించి అలాగే సంఖ్యాశాస్త్రానికి సంబంధించి ఎన్నో విషయాల్ని తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన సనాతన ధర్మం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.